ఈ నెల 8న కార్తీక పౌర్ణమి పండుగ అదే రోజున పాక్షిక చంద్రగ్రహణం కూడా ఉంది దీంతో ప్రజలు కార్తీక పౌర్ణమి పండుగ రోజును జరుపుకోవాలా లేదా మరి జరుపుకుంటే ఎలాంటి నియమ నిబంధనలతో జరుపుకోవాలని ప్రజలు పడుతున్న ఆయోమయంపై క్లారిటీ ఇచ్చేందుకు ఆర్బి న్యూస్ ముందుకొచ్చింది ఈ ఏడాది 4 గ్రహణాలు ఏర్పడవలసి ఉండగా ఇప్పటికే 3 గ్రహణాలు పూర్తయ్యాయి చివరిదైన చంద్రగ్రహణం నవంబర్ 8న ఏర్పడనుంది అదే రోజు కార్తీక పౌర్ణమి పండుగ కూడా ఉంది అయితే సంపూర్ణ చంద్రగ్రహణం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది చాలా ప్రాంతాల్లో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు సంవత్సరము కార్తీక శుద్ధ పౌర్ణమి 8వ తారీఖు 11వ నెల 2022 రోజున సంపూర్ణ చంద్రగ్రహణం మంగళవారము ఈ క్రమంలో సాయంత్రం 2 గంటల 42 నిమిషాల నుంచి 6 గంటల 22 నిమిషాల వరకు గ్రహణం ఉంటుందని పండితులు తెలిపారు ముక్తేశ్వర సిద్ధాంతి పంచాంగం ప్రకారంగా మధ్యాహ్నం 2:42 నిమిషములకు గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6 గంటల 40 నిమిషములకు గ్రహణాన్ని వదిలేస్తుంది చంద్రగ్రహణం ఉన్న ఈ నెల 8నే కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే పండుగ చేసుకోవాలంటున్నారు పండితులు ఉదయం 6 నుండి 12 గంటల వరకు గ్రహణం రాకముందు మధ్యాహ్నం భోజనం చేసి 12 లోపు తర్వాత మళ్ళీ గ్రహణం అయిపోయాక సాయంత్రం 6:40 తర్వాత మళ్ళీ స్నానం చేసి 7 గంటల తర్వాత వండుకొని భోజనం చేయవలను ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు ఆ రోజు ఉంటే గ్రహణంలో ఎలాంటి తినకూడదు కాబట్టి ఉపవాసం ఉంటే దోషం లేదు ఆ రోజు గ్రహణ వేద మధ్యాహ్నమే గ్రహణం బట్టిన గ్రహణ వేద కాబట్టి ఉదయం నుంచి గుళ్ళు గోపురాలు బంద్ చేయబడతాయి మంగళవారం ఉదయం 8 గంటల నిమిషముల లోపే ప్రత్యేక పూజలు చేసుకోవాలని సూచిస్తున్నారు ఉపవాసాలు ఉన్న వాళ్ళు మాత్రం మరుసటి రోజు భోజనం చేసుకుంటే మంచిదని చెప్పారు పండితులు ఈ కొంతమంది భక్తులు ఇంకా అంత పొద్దున లేవలేని వాళ్ళు ఉదయమే లేచి గుడికి వెళ్ళలేని వాళ్ళు సోమవారం కూడా వైకుంఠ చతుర్దశి సోమవారం రోజే సాయంత్రం 4 గంటల నుంచి పౌర్ణమి కూడా ప్రారంభమవుతుంది కాబట్టి సోమవారం రోజున కూడా యథాప్రకారంగా వాళ్ళు అన్ని పూజలు పౌర్ణమి రోజున మంగళవారం చేసేటువంటి పూజలు సోమవారం కూడా ఒక రోజు ముందు కూడా చేసుకోవచ్చు కార్తీక పౌర్ణమి రోజు వ్రతాలు ఉపవాసాలు ఉండేవాళ్ళు గ్రహణానికి ముందు రోజే చేసుకోవాలంటున్నారు పాక్షికంగా గ్రహణం ఉన్నందున గర్భిణీ స్త్రీలు నియమ నిష్టలు పాటించాలంటున్నారు చేసేవాళ్ళు పొద్దున్నే వెళ్ళవచ్చు ఆ గ్రహణం రోజున 12 గంటల వరకే అందరూ భోజనాలు చేసుకొని గ్రహణం ప్రారంభమైతది మధ్యాహ్నం 1 గంట 2 నుంచి ప్రారంభమైతది కాబట్టి మళ్ళీ గ్రహణం 6:40 నిమిషాలకు అయిపోతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి భోజనాలు చేసుకొని మళ్ళీ వండుకోగలరు గ్రహణ సమయంలో నిల్వ ఉన్న వస్తువులు ఏమైనా ఇంట్లో నిల్వ ఉన్న పదార్థాలు ఉంటాయి కదా వాటి మీద దర్భలు గర్గపోచలు వేసుకొని గ్రహణాన్ని పాటించగలరు అందరికీ శుభదాయకమే అలాగే దీపావళికి నోములు నోముకొని వాళ్ళు కార్తీక పౌర్ణమికి నోముకుంటారు అయితే పండుగ రోజైన మంగళవారం గ్రహణం ఉండడంతో ఒక రోజు ముందుగా సోమవారం నాడు నోములు నోముకోవాలని తెలిపారు పండితులు కొంతమంది దీపావళి రోజు కేదార్శ్వర వ్రతాలు చేసేటువంటి వాళ్ళు ఆ రోజు ఆగిపోయిన వాళ్ళు కూడా ఈ కేదార్శ్వర వ్రతం చేస్తా అనేవాళ్ళు పౌర్ణమి రోజు చేసుకుంటా అనేవాళ్ళు ఇంకేమైనా సత్యనారాయణ వ్రతాలు చేస్తా అనేవాళ్ళు ఒక రోజు మొదలే 7వ తారీఖు సోమవారం రోజునే అన్ని పూజలు ఆచరించుకోవచ్చు మళ్ళీ గ్రహణం తెల్లవారి ఆ గ్రహణము భరణి నక్షత్రము మేషరాశిలో పడుతున్నది ఇలా ఏడాది పండుగలతో పాటు గ్రహణాలు వచ్చి పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉండడంతో గ్రహణ నియమాలు పాటిస్తూ పండుగలు చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు మేషరాశి ఉండబడేటువంటి వాళ్ళు లాక్షరము అశ్విని నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు భరణి నక్షత్రం ఉన్న వాళ్ళు మేషరాశి వాళ్ళు తెల్లవారి గ్రహణానికి దానాలు ఇచ్చుకోవాలి ఈ గ్రహణం వల్ల ఎవరికి ఏమీ జరగదు గ్రహణాలు అనేటువంటివి ప్రతి సంవత్సరం వస్తూనే ఉండేవి గ్రహణాలు దీనికి ఎలాంటి అపోహలకు గురి కావద్దు మంచిగా శుభ్రంగా గ్రహణం రోజున మాత్రం దేవాలయాలు బంద్ ఉంటాయి కాబట్టి ఒక రోజు మొదలే పూజ చేసుకోవచ్చు